తగల పెట్టండి సార్. నిరంజన్ గారు అందరికీ దండాలు. ఇవాళ అతిపెద్ద టీం మ్యాచ్ మీరు చూడబోతున్నారు. అతిపెద్ద టీమా? అదేంటని మీరు కంగారు పడకండి, గది మా బంగ్లాదేశ్ టీమే. ఇవాళ మాకును శ్రీలంకకు ఇక మ్యాచ్ ఉంది. ఇవాళ మ్యాచ్ అనగానే ఇక పొద్దుగాల లేచిన షెంషాడ్ సన్నీళ్ళతోని ఇక భారీగా తానం చేసిన ఒక గుడ్డు, ఇక గట్లనే ఒక అరటిపండు, ఇంత పాలు పట్టుకొని పుట్టకు పోయిన, పుట్టకాడికి పోయి ఇంత పాలు పాముకు పోసి ఇక మొక్కుకున్న. ఇక ఇవాళ మ్యాచ్లను అయితే ఇక మేము బుసలు కొడతాం కదా, బుస్సున బుసలు కొడతాం, మామూలు బుసలు కొట్టాం. మా బుసలను ఎవ్వరు ఆపలేరు, ఎందుకంటే దినేష్ కార్తిక్ గీ మ్యాచ్లో లేడు కదా, అందుకే ఇక మేము బుసలు కొడతాం. మామూలుగా ఉండవు చూడండి, మా బుసలు రగులుతుంది మా గలిపోదా అన్నట్టు బుసలు కొడతాం. ఇవాళ మ్యాచ్ అనగానే ఇక మేము నిన్ననే సంబరాలు చేసుకున్నాం, ఎందుకంటే మాలో ఆత్రం అనేది మూత్రం లెక్క ఉంటుంది. ఒకరోజు ముందే గెలిచినట్టు సంబరాలు చేసుకుంటాం. మీకు తెలుసుగా మా గురించి, మాలో ఆత్రం అస్సలు ఆగదు, గెలవక ముందుకే గెలిచినట్టు సంబరాలు చేసుకుంటాం. అందుకే ఎట్లా ఇలా గెలుస్తామని నిన్ననే సంబరాలు చేసుకున్నాం గెలిచినట్టు. ఇక అప్పుడు అంటే గా దినేష్ కార్తిక్ మా బుస్సులో పాస్ పోసి కొట్టిండు, కానీ ఇప్పుడు ఎవ్వరు లేడు, గాయన అయితే అస్సలు లేడు, ఇక మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. సర్ఫరాజ్ కాట్రే అని ఒక్కసారి తలుసుకొని ఇలా మ్యాచ్ అయితే ఇక మేమే గెలుస్తాం. మరి ఈరోజు మేము గెలుస్తామా లేకపోతే శ్రీలంక గెలుస్తామా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. దయచేసి ఈ పొట్టానికి సపోర్ట్ ఇవ్వండి.